Hello friends, ela unnarandaru, welcome to Ashvi Telugu Vlogs. Na videos first time chustunnatayite please subscribe cheskondi and Instagram lo kuda follow cheyandi, notification button kuda press cheyandi. And ivala video vachesi memu ma parents vacharu Hyderabad nunchi, aa tarvata mem Tirumala ellamu, nenu biryani chesanu. Ela unnarandaru, I hope you andaru bagunnaru anukuntanu. And ivala mem early morning 4 o'clock lesi Tirumala elli darshanam cheskoni vachamu. అండ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే తిరుమల దర్శనం అంత సూపర్గా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా, జనాలే లేరు అసలు. నార్మల్గా మన కాలనీలో ఒక టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది దర్శనంకి వెళ్తే. పాప ఇంట్లోనే నిద్రపోతుంది, నేను ఇంకా మా పేరెంట్స్ అత్తయ్య మామయ్య వెళ్ళామన్నమాట దర్శనంకి. మీరు ఎవరైనా దర్శనానికి వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళచ్చు, అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎక్కడ ఎవరిని టచ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే అంత ఖాళీగా పంపిస్తున్నారనమాట. మనం హడావిడిగా ఇంతకు ముందులాగా అయితే లేదు. యాక్చువల్లీ మేము లాస్ట్ మంత్ దర్శనానికి బుక్ చేసుకున్నాము, కానీ వెళ్ళలేదన్నమాట భయపడి. కరోనా అక్కడ తిరుమల అందరికీ చాలా మందికి కరోనా వచ్చేసింది అని చెప్పేసి భయపడి వెళ్ళలేదు. మీరు ఎవరికైనా దర్శనానికి వెళ్ళాలనే ప్లాన్ ఉంటే డెఫినెట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళేసి రావచ్చు. జాగ్రత్తగా వెళ్ళే అంటే ఐ మీన్ వన్స్ మనం అక్కడికి వెళ్ళామంటే అంత జాగ్రత్తగానే ఉంది. వాళ్ళు శానిటైజేషన్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. క్యూ లైన్స్ కూడా రష్గా పెట్టట్లేదన్నమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనమాట వెనకాల నిలబడుకొని. సో అస్సలు తోసుకోవడం ఇదంతా ఏమీ లేదు, హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. నార్మల్ టైం కంటే ఇప్పుడే బెటర్ ఏమో అని నాకు అనిపించింది పర్సనల్గా. మేమైతే అలానే ఫీల్ అయ్యాం. మీరు ఎవరైనా ఇలాగైనా మాలాగా భయపడుతూ వెళ్ళకుండా ఉంటే వాళ్ళు వెళ్ళాలని ఉంటే వెళ్ళచ్చు, హ్యాపీగా వెళ్ళండి. అది చెప్పడానికి నేను ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని నేను అత్తయ్య వచ్చేసాం కిందకి. మా పేరెంట్స్ ఇంకా అక్కడే ఉన్నారు, మోస్ట్లీ మధ్యాహ్నంకి వస్తారు అనుకుంటా. పాప ఇంకా నిద్రపోతూ ఉంది. ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం బజ్జి ఉంటాను. దర్శనంకి కరెక్ట్గా 1 అవర్ పట్టింది మాకు. 7 కంతా బయట వచ్చేసాం, 6కి లోపలికి వెళ్ళి. అండ్ అసలు ఎక్కడ జనాలే లేరండి, తిరుమల ఎలా ఉంటుంది ఒక రేంజ్లో రష్గా ఫుల్ జనాలతో అలాంటిది అసలు ఎవ్వరు లేరు, ఖాళీ ఖాళీగా ఉంది. అంతే, మీతోని మళ్ళీ మాట్లాడతాను. అండ్ లంచ్కి వచ్చేసి నేను యాక్చువల్లీ మా పేరెంట్స్ ఒక 2 డేస్ ఉన్నారు, ఆ 2 డేస్లో చేసినవన్నీ నేను కొంచెం వీడియోస్ తీశాను. ఎందుకంటే బిజీగా ఉన్నాను, కుదిరినప్పుడు కొంచెం వీడియోస్ తీశాను, అవన్నీ మీకోసం ఇప్పుడు చూపిస్తాను. అండ్ నేను లంచ్ కోసం బిర్యానీ చేశాను, బిర్యానీ దమ్ బిర్యానీ. అండ్ ది పర్ఫెక్ట్ అనమాట, చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది, ఎప్పుడు అంత టేస్టీగా రాలేదు. ఐ థింక్ ఇది నేను ఒక 5-6 టైమ్స్ అయిపోయింది చేయడం, 6th టైం అనుకుంటాను. 6th టైంకి పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. ఎవ్రీ టైం ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కొంచెం అటు ఇటుగా, బట్ ఈసారి మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. చికెన్ అంతా మ్యారినేట్ చేసేసి ఒక లేయర్ వేశాను. ఆ తర్వాత ఒక 80-90% కుక్ చేసిన రైస్ లేయర్స్ అనమాట, ఒక 2 లేయర్స్ వేసి తర్వాత పైన వచ్చేసి వేయించిన జీడిపప్పు, వేయించిన బ్రెడ్ పీసెస్, ఇంకా లైట్గా కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశాను నేను. పుదీనా కొత్తిమీర అవన్నీ కామనే కదా. ఆ తర్వాత దమ్ పెట్టేశాను. ఇంకా ఓపెన్ చేస్తున్నాము. దమ్ పెట్టేసి ఒక 20-30 మినిట్స్లో అయిపోయింది అనమాట బిర్యానీ. అండ్ ఓపెన్ చేసాము, చికెన్ కుక్ అయిందా లేదా, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని నాకైతే చాలా టెన్షను. ఎందుకంటే మా పేరెంట్స్ వచ్చారు, ఇంకా మా పేరెంట్స్తో పాటు మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారు. అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట, సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. సో వాళ్ళు కూడా ఉన్నారు కదా, బిర్యానీ ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అని నాకు టెన్షన్, మామూలు టెన్షన్ కాదు. అత్తయ్య అమ్మతో ఓపెన్ చేస్తేనే నేనైతే దేవుడికి మొక్కుతున్నాను అనమాట, బాగా రావాలి అని అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది బిర్యానీ. అండ్ ఇంకా అత్తయ్య కూడా స్కూల్ అనమాట, 1/2 డే స్కూల్ ఉంటుంది తనకి. సో తనకి కుక్ చేయడానికి టైం లేదు, అందుకే నేను బిర్యానీ చేశాను, లేదంటే అత్తయ్య కుక్ చేస్తారనమాట యూజువల్గా. ఇంకా నా బిర్యానీ ఎలా వచ్చిందా అని ఒక చికెన్ పీస్ తీసాము చూడ్డానికి. చూసారా, ఫ్లెష్ అలా ఓపెన్ అయ్యి ఊడిపోయి వచ్చేస్తుంది, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. బట్ స్టిల్ నాకు ఎక్కడో కొంచెం డౌట్ ఉండి ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని టేస్ట్ చేద్దామని పక్కన పెట్టాను. అండ్ చూసారా ఎంత సూపర్ సాఫ్ట్గా కుక్ అయిపోయిందో అసలు అలా కట్ చేస్తుంటే. అండ్ చికెన్ బిర్యానీకి మెయిన్ థింగ్ ఏంటంటే చాలాసేపు మ్యారినేట్ చేయాలి, అప్పుడే మనకి బాగా వస్తుంది చికెన్ బిర్యానీ. అండ్ అదేంటంటే ఒక
2 hours అన్న మినిమం మ్యారినేట్ చేసి పెడితే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. లేదంటే డ్రైగా బిర్యానీ తినాలంటే ఇంట్రెస్ట్ అనిపిదు అనమాట. అండ్ చికెన్ బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాము. ఇంకా నేను చికెన్ బిర్యానీ వీడియో చేయాలనుకున్నాను, బట్ ఏమంటే అసలు పాపతో నాకు కుదరలేదు. ఇంకా పాపను చూసుకుంటూ ఇటు బిర్యానీ చేస్తూ ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్నారు, ఇంకా సో నాకు అస్సలు కుదరలేదన్నమాట వీడియో తీయడానికి. వీడియో పెడితే యూజువల్లీ చాలా లేట్ అయిపోతుంది అనమాట, అటు వీడియో మేనేజ్ చేసుకుంటూ ఇటు కుకింగ్ అంటే, అందుకని వీడియో తీయలేదు. ఇంకా లాస్ట్ ఇంకా ఓపెనింగ్ అదంతా తీసాను మీకు కూడా చూపిద్దామని. బాగుంది, చప్పగుంది, తగినంటే దాంట్లో బాగుంది. అదే నెయ్యి నెయ్యిగా బాగానే పెట్టచ్చు. ఇది దీని లోపల ఇలా కలిసి వస్తే బిర్యానీ అంతా సూపర్గా వచ్చింది. అండ్ చప్పగా ఉంది అని ఏమంటున్నా అంటే, బ్రెడ్ పీసెస్ మేము ఫస్ట్ టైం పెట్టామన్నమాట బిర్యానీలో. ఎప్పుడు బ్రెడ్ పీసెస్ అలా ట్రై చేయలేదు. బ్రెడ్ పీసెస్ కూడా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసినవి పెట్టాము, అవి కూడా చాలా టేస్ట్ని యాడ్ చేశాయి బిర్యానీకి. నెక్స్ట్ టైం మీకు ఫుల్ రెసిపీ చేసి చూపిస్తాను నేను. నేనే నేర్చుకున్నా చేసి ఇంకా మా పేరెంట్స్కి లంచ్ పెట్టేశాను, వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ మేము తిన్నాము, అంటే డైనింగ్ టేబుల్ సరిపోదు కదా, సో ఫస్ట్ గెస్ట్ పెట్టేసి తర్వాత మేము కూర్చున్నాము. ఇంకా సాయి ఏమో నిద్రపోయేసాడు లంచ్ టైంకి అంతా, లేపితే డైనింగ్ టేబుల్ దగ్గర కూడా వచ్చి నిద్రపోతున్నాడు, తూగుతున్నాడు కదా. ఇంకా అందరం లంచ్ చేసి అందరు రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నారు. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఊరెళ్ళి వచ్చారనమాట. ఊరు నుంచి గోరింటాకు, ఆ తర్వాత చేపల పులుసు, ఇంకా స్వీట్ బాక్స్, ఇంకా ఏం తెచ్చారంటే ఇంకా సపోటాలు, తర్వాత నాటు గోంగూర, ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా పెరుగు కూడా తీసుకొచ్చారు, ఊర్లో పాలు బాగుంటాయి కదా, సో అది కూడా పెరుగు తీసుకొచ్చారనమాట. ఇవన్నీ ఊరు నుంచి అంటే అవన్నీ బాగా దొరుకుతాయి ఊర్లో, ఏవైతే బాగా దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఇది కరివేపాకు, కరివేపాకు కూడా తీసుకొచ్చారు. అక్కడ చెట్లు చాలా ఉంటాయి కరివేపాకు చెట్లు, సో కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇది పెరుగు అన్నమాట, ఊర్లో పాలతో చేసిన పెరుగు కూడా తీసుకొచ్చారు. ఈ పెరుగు నేను బిర్యానీకి అంతా యూజ్ చేశాను. ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ స్నాక్స్ తర్వాత టీ పెట్టాము. ఇంకా నేను వచ్చి గోరింటాకు రుబ్బానన్నమాట, చాలా గోరింటాకు తీసుకొస్తే అదంతా మిక్సీ వేశాను, కొంచెం చింతపండు పెరుగు వేసి గ్రైండ్ చేశాను. నీ డాన్స్ సరిగ్గా సాయి, డాన్స్ అవును సాయి. నా ఎప్పటి నుంచి ఇది డిలీట్ చేయండి, అదే పనిలో ఉంది పొద్దున్న నుంచి. చాయ్ ఒక అందరు నోట్లో పెట్టుకొని ఏంది బేబీ అబ్బా బెలూన్, మళ్ళీ ఏంది అది డాడీ చక్కెర ఎక్కుండా ఇచ్చా తాగుతాడా, తక్కువ రేటే అది 200 ఇంత పొద్దున్న డీ మార్ట్లో తెచ్చుకున్నా బాగుంది కదా, కాకపోతే గరుగ్ గరుగ్గా ఉంది గుడ్డ. డీ మార్ట్లో తెచ్చా రేటు నూట 50 200 కూడా కాదు 150. కిందకి ఎందుకు, అక్కడికి వస్తాడు సాయి.
కట్టి ఉన్నాయి జాగ్రత్త. తొక్క మాకండి అమ్మా మంచం. నాయన నా దగ్గర తీ ఉన్నాయి. భయం భయం అంట అక్కడే ఉంది మళ్ళీ ఏమైంది. భయపడి పారు. ఇంకా ఈవినింగ్ టీలు స్నాక్స్ అంతా అయిపోయిన తర్వాత గోరింటాకు పెట్టుకుంటున్నాను నేను. ఇంకా కొంచెం బ్రేక్ టైం అనమాట, పాపకు డిన్నర్ తినిపించే లోపు గోరింటాకు పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను. ఇంకా సంధ్య కూడా వచ్చి కూర్చుంటే ఇంకా నేను సంధ్యాన్ని పెట్టమని పెట్టించుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అందరం రిలాక్స్డ్గా కూర్చొని ఇట్లా గోరింటాకు పెట్టుకున్నాం. సంధ్యాన్ని పెట్టుకోమంటే తను నైట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటా అనింది, సో ఇంకా తను ఖాళీగా ఉండి నాకు కూడా గోరింటాకు పెట్టేసింది. నాకైతే కోన్తో పెట్టుకునే డిజైన్స్ కంటే ఇలా గోరింటాకుతో ఇలా పెట్టుకుంటే, చందమామ అలా పెట్టుకుంటేనే చాలా నచ్చుతుంది. మీరు ఎంతమందికి కోన్ కంటే గోరింటాకు ఇష్టమో, ఇష్టమైన వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సంధ్య కూడా ఇలానే ఇష్టం అంట, గోరింటాకే ఇలా పెట్టుకుంటే ఇష్టం అంట తనకు కూడా. అండ్ నేచురల్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ కలర్ కానీ అంతా చాలా బాగుంటుంది చూడడానికి, బ్యూటిఫుల్గా కూడా. అండ్ ఇక్కడ మా అమ్మ కూడా పెట్టుకుంటుంది మాతో పాటు గోరింటాకు. అత్తయ్య కూడా నైట్లోనే పెట్టుకుంది అనమాట గోరింటాకు. అండ్ సాయి చాలా ఓవర్ యాక్షన్ చేశాడు, నేను గోరింటా పెట్టుకుంటే వదిన చిచ్చి బాగాలేదు తీసే అన్నాడు. ఫైనలీ నైట్ వాడు కూడా రెండు చేతులకు పెట్టుకున్నాడు. ఇంకా అది నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదన్నమాట. ఏమైంది హ్యాండ్స్? గ్రీన్ అయిపోయిందా? అయ్యోయ్యో ఏం చేద్దాము? రెడ్ అయిపోయింది. పట్టుకు కుట్టు జారిపోతుంది ఆల్రెడీ, షేప్ అవుట్ అయిపోయింది. బెడ్రూమ్ ఎందుకు? నో బెడ్రూమ్, బెడ్రూమ్ ఎక్కువ లేను కదా, గ్రీన్ అయిపోయింది హ్యాండ్. ఇక్కడ సాయి బెడ్రూమ్ లో ఆడుకో. ఒక చే నైట్ పెట్టుకుంటా, ఇంకో చే నువ్వు కూడా పెట్టుకుంటా చందమామ పెట్టుకోవచ్చు కదా. వద్దంట, ఏం చేయాలి ఏం చేయాలి? అరవద్దు చెప్పు, అరవకుండా చెప్పేసమ్మా. అదేమి నవ్వు, దిగొద్దు ఇంక మళ్ళీ ఎక్కలేవు. బల్లి ఉంది, బల్లి ఇరక్కపోతాం. బేబీ బెలూన్ తీసి వెళ్ళు, తీసుకో. తగులుతుంది అమ్మా, బో వెళ్ళు సైడ్ గా నిలబడుకొని నడుచుకొని వెళ్ళు క్రాస్ గా. రెడ్ కావాల.
తీయగానే ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంది. బట్ నేను ఎంత 1.5 అవర్ అలా పెట్టుకున్నాను అంతే అనమాట. బట్ నెక్స్ట్ డేకి బాగా కలర్ వచ్చేసింది. వద్దా, ఒకటే చాలా. బాగుందా? తిను, అది తినేదేశమ్మా. డైట్ వచ్చే ఎక్కి ఏం లేదు, దా ఎక్కి లేదురా. పైకి ఎక్కి తిను. ఒకటి తీసుకో బంగారు, నీకు రెండు ఎందుకు? బేబీ కూర్చో, పిన్ని కూర్చుంటుంది. బేబీ కూర్చో, తిను. తినేయాలమ్మా, పడిపోతాయి. తిను చూడు, పిన్ని తింటుంది చూడు. ఒకటి ఒకటి సరే, ఒకటి అని తీసుకుంటాం. అమ్మే వాళ్ళు కదా, అదే అనుకుంటున్నా. అండ్ మేము సేమ్యా కుల్ఫీస్ తినేసాము. తర్వాత యాక్చువల్ అది ఏమంటే సేమ్యా ఎక్కువ ఉంది అనమాట, మిగిలిపోయింది. మిగిలిపోయిన సేమ్యాని మేము అలా కుల్ఫీ మోల్డ్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము. అది సేమ్యా ఐస్ క్రీమ్ లాగా మేము తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ సాయి ఇంకా యశ్వి ఫుల్ ఆడుకుంటున్నారు. మెల్లిగా మెల్లిగా అమ్మా, తగిలించుకోవద్దు. పడ్డావా? పడినట్టు మెల్లిగా. ఎక్కడ అబ్బా అయింది? అదే చెయ్యి మీద ఇలా పెట్టింది బరువు. మళ్ళీ అటు వెళ్ళు మెల్లిగా. అండ్ ఇంకా మా అమ్మ వాళ్ళు బయలుదేరేస్తున్నారనమాట. బాయ్ చెప్పు, ఈ నాని బాయ్ చెప్పు. నాని బాయ్, ఆమెకి ఇష్టం ఉండదు బాయ్ చెప్పడం. ఆమె మనుషులు కావాలి. అమ్మా బాయ్, తాతయ్య దగ్గర ఉండు బంగారు. బేబీ అమ్మమ్మ బాయ్ చెప్తావా? వెళ్దామా మనం కూడా అమ్మమ్మ తాత కార్ వెళ్దాము. అది ఇస్తావా బేబీకా? తాతయ్యకి ఇవ్వడానికి వస్తా. పోలీస్ మంచి వాసన వస్తుంది. చెప్పు. తాతయ్య ఇచ్చే, తాతయ్య ఇచ్చే డబ్బా. ఇప్పుడు వెళ్ళలేదు మనం. అది ఇచ్చే డబ్బా, ఇచ్చేసింది డబ్బా ఇవ్వనంది. ఎక్కడికి వెళ్తావు? బాక్సులు తెచ్చిన అంటున్నారు కదా. బాయ్. వస్తుంది ఎందుకు ఉండదు, వాళ్ళు మర్చిపోతారు పిల్లలు అప్పుడే. కొద్ది బాయ్లే, మళ్ళీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఎలా ఉంటే అలా. సరే బాయ్ బాయ్ ఒకసారి.
ఎక్కడ ఉంటే అక్కడ పిలిచి పిల్లలు కదా బాయ్ చెప్ప అమ్మమ్మ అమ్మమ్మ నేర్చుకునింది బాగా బాయ్ బాయ్ అమ్మమ్మ చెప్తున్నా బాయ్ అదే అదే ఆ జుట్టు నచ్చట్లేదు బేబీ నాకు చింపిరి చింపిరిగా ఎప్పుడు పిలకేసినా ఉంచుకోవు దువ్వితే ఉంచుకోవు గుండు కొడదాం పదా శుభ్రంగా బై పద తినాలేశం మనం ఏం తినలేదు బంగారు పద తినేసి వద్దు రా పద ఏం తినలేదు పదా పద థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను